ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ను ఉల్లంఘిస్తే ట్విట్టర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ పాటించకుండా ఉండేందుకు ట్విట్టర్ కు రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. మరోవైపు కేంద్ర ఐటీ మంత్రిగా అశ్విని వైష్ణవ్ రావడమే ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. భారత నూతన ఐటీ చట్టాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఐటీ రూల్స్ ఉల్లంఘిస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ ప్రకారం నియమించవలసిన అధికారంలో తాత్కాలిక అధికారులుగా ఎందుకు పేర్కొంటున్నారని ట్విట్టర్ను ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. నోటరీ చేసిన ప్రమాణపత్రాన్ని సమగ్ర అధికారం కలిగిన అధికారి సమర్పించేందుకు 2 వారాల గడువు ఇచ్చింది. ఈ అఫిడవిట్ను స్కాన్ చేసిన కాపీని మాత్రం జూలై 13 నాటికి సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇప్పటికే నియమితుడైన అధికారి త్వరలో నియమితులు కాబోయే వ్యక్తుల అఫిడవిట్ను కూడా సమర్పించాలని చెప్పింది. ఐటీ రూల్స్కు అనుగుణంగా నడుచుకున్నట్లు రుజువు చేయడానికి, అఫిడవిట్లను దాఖలు చేయడానికి మాత్రమే ట్విట్టర్కు సమయం ఇచ్చినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ట్విట్టర్కు తాత్కాలిక రక్షణను మంజూరు చేయలేదని వివరించింది. ఐటీ రూల్స్ను ట్విట్టర్ ఉల్లంఘిస్తే ఆ నిబంధనల ప్రకారం ట్విట్టర్పై చర్య తీసుకునే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. తదుపరి విచారణ జూలై 28 జరుగుతుందని తెలిపింది. హైకోర్టుకు ట్విట్టర్ గురువారం ఇచ్చిన సమాధానంలో మే 26 జూన్ 25 మధ్యకాలంలో 2021 ఐటీ రూల్స్కు మొదటి కాంప్లయన్స్ రిపోర్ట్ను జూలై 11 నాటికి సమర్పిస్తామని తెలిపింది. ఈ నిబంధనల అమలు విషయంలో తాను కేంద్ర ప్రభుత్వంతో తరచూ సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలను సవాలు చేసే హక్కు తనకు ఉందని పేర్కొంది. జూలై 6 నుంచి తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ను నియమించినట్లు తెలిపింది. తాత్కాలిక నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్గా ఓ సమర్థుడైన వ్యక్తిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2 వారాల్లోగా ఈ నియామకం పూర్తవుతుందని తెలిపింది. మరోవైపు కేంద్ర ఐటీ మంత్రిగా అశ్విని వైష్ణవ్ పదవి బాధ్యతలు చేపట్టారు. రావడం రావడమే ట్విట్టర్కు వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా కొత్త రూల్స్ పాటించాల్సిందేనని ట్విట్టర్కు తేల్చి చెప్పారు.